సమాజంలో ప్రతిరోజు ఏదో ఒక చోట బాలికలు మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం కాపవరం గ్రామంలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన సత్యవడ సత్యనారాయణను కఠినంగా శిక్షించాలి అని కోరుతూ సిఐటియు శ్రామిక మహిళా కమిటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం భీమేశ్వర స్వామి పడమటి గోపురం నుంచి ర్యాలీగా బయలుదేరి బోసుబొమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, పాపను అత్యాచారం చేసిన సత్యనారాయణను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వాలు మహిళల కోసం చట్టాలు చేస్తే సరిపోదని, చట్టాలు అమలు పారదర్శకంగా ఉండేలా చూడాలని, మహిళల పట్ల పురుషులు ఏ విధంగా నడుచుకోవాలి అనేది విద్యార్థి దశ నుంచే పాఠ్యాంశాల్లో నేర్పాలని అన్నారు. 6 ఏళ్ల పాప కుటుంబానికి ప్రభుత్వం సరైన న్యాయం చేయాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, కేసును త్వరితగతిన పూర్తి చేసి నెల రోజుల్లోనే సత్యనారాయణకు శిక్ష పడే విధంగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. కాపవరం గ్రామంలో 6 సంవత్సరాల పాపపై జరిగినటువంటి అత్యాచార ఘటన అనేది ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజానీకంలో కానీ సమాజంలో కానీ కళ్ళు తెరిచి చూడాలని అంటేనే చాలా సిగ్గుచేటుగా ఉన్నటువంటి పరిస్థితి కింద ఉంది. 6 సంవత్సరాల పాపని అత్యాచారం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు చట్టాలు ఎన్ని చేస్తున్నా కానీ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది. కానీ చట్టాలు కాదు కల్పించవలసింది, చట్టాలు కాదు చేయవలసింది. విద్యా స్థాయి నుంచి పసిపిల్లల స్థాయి నుంచే మగవాళ్ళకి అవేర్నెస్ అనేది కల్పించాలి. ఆ విధంగా కల్పించడం ద్వారా మాత్రమే మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, ఒక చెల్లిగా కానీ తల్లిగా కానీ ఆడబిడ్డగా కానీ ఎలా చూడాలనేది పాఠశాల నుంచే నేర్పుడు చేస్తేనే వాళ్ళు అత్యాచారాలు అనేవి చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. తప్ప చట్టాలు చేసి ఊరుకుంటే మాత్రం రక్షణ అనేది మహిళలకు ఏర్పడదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. స్పందించే చట్టాలు కాదు, పాఠశాల స్థాయి నుంచే ఈ యొక్క మహిళల మీద తీసుకోవాల్సినటువంటి చర్యల మీద మహిళలకి ఎలా గౌరవంగా చూసుకోవాలనేది నేర్పాలనేసి చెప్తూ ఉన్నాం. ఈ కేసు విషయంలో కనుక ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి త్వరితగతిన 2-3 నెలల్లో అతనికి శిక్ష పడేలా కనుక చెయ్యకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో సమన్వయంగా శ్రామిక మహిళల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందనేసి తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం అవసరమైతే కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ఎంవి రమణ, సిఐటియు, జిల్లా కోశాధికారి. పువరం గ్రామంలో 6 సంవత్సరాల పసిబిడ్డ మీద ఒక దుర్మార్గుడైనటువంటి సత్యవడ సత్యనారాయణ అఘాయిత్యానికి పాల్పడి అత్యాచారం చేశాడు. ఆ బిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో కాకినాడలో వైద్యాన్ని నిమిత్తం అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది, కోలుకుంటుంది. అయితే ఈ రోజున మహిళల మీద, పసిబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి అనేక చట్టాలు వస్తున్నాయి. నిర్భయ చట్టం వచ్చింది, దిశ చట్టం వచ్చింది, అలాగే అంతకుముందు అనేక చట్టాలు ఉన్నాయి. కానీ ఈ చట్టాలని ప్రకటబందీగా అమలు చేయక ఈ మానవ మృగాలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోయి చాలా దుర్మార్గంగా మహిళల మీదని చూడట్లేదు, పసిబిడ్డలను చూడట్లేదు, వృద్ధులను కూడా చూడకుండా మహిళల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వాలు ఇటువంటి జరిగినప్పుడు అప్పటికప్పుడు స్పందిస్తున్నాయి తప్ప ఒక ప్లాన్డ్గా, ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఇటువంటిది జరగకుండా ఎలా చూడాలి, ఈ చట్టాలను ఎలా అమలు చేయాలి అనేది పరిశీలించట్లేదు, ప్రకటబందీగా అమలు చేయట్లేదు. అందుకోసమనే ఈ దుర్మార్గాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ చట్టాలని చాలా ప్రకటబందీగా అమలు చేయాలి, సత్యవాడ సత్యనారాయణని కఠినంగా శిక్షించాలి, అలాగే ఈ పసిబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ పసిబిడ్డని మొత్తం వైద్య ఖర్చులు కానీ ఆ తర్వాత బాలిక యొక్క విద్య,
ఆకి మొత్తం ఆ అమ్మాయి భవిష్యత్తు అంతా కూడా ప్రభుత్వం తీసుకుని అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వాలు లేదా పోలీస్ స్టేషన్లు పోలీసులు మనకు రక్షణ వ్యవస్థ బోలంత ఉంది కానీ ప్రజా ఉద్యమాలు చేసి వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ ధర్మ చేస్తున్నారని వాళ్ళు ఇలా చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఇటువంటి సమస్యలు రాకుండా మొత్తం ఆ గ్రామాలు కానీ లేదా ప్రధానమైనటువంటి కోడల్లో కానీ అగాయిత్యాలు జరగకుండా పోలీసులు ప్రహారం కనుక ఉండుంటే నిఘా ఉండుంటే ఇటువంటి కొన్నైనా తగ్గించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ సత్యనారాయణని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే పోక్సో చట్టం అమలు చేయాలి పోక్సో కింద దాన్ని తీసుకోవాలి వెంటనే ఆ రెండు మూడు నెలల్లోనే ఆ శిక్ష పడేటట్టు ప్రభుత్వం ఖరారు చేయాలి కాపవరం గ్రామంలో ఇంత బాలికపై 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరగడం చాలా దారుణము ఎందుకంటే మహిళలకి పూర్తి భద్రత ఉందని అంటున్నారు తప్ప మహిళలు పట్టపగటాలి అమ్మాయిని తీసుకెళ్లి రేపు చేయడం చాలా దుర్మార్గంగా ఉంది ఎందుకంటే గతంలో కూడా ఏళ్ళు ఇలాంటి జరిగేటప్పుడు ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటాల మీద ఇలాంటి అత్యాచారాలకు పాల్పడరు అందుకని వాళ్ళకి ఆ బాలికకి న్యాయం జరగాలని అతనిపై చర్య తగిన చర్య తీసుకోవాలని ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఎం దుర్గమ్మ రాయవరం ప్రాజెక్ట్ అధ్యక్షురాలు సత్యవాడ సత్యనారాయణ సత్యవాడ సత్యనారాయణ